ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతను తన తోటలో కొన్ని మామిడి చెట్లు నాటాడు. అవి రోజు రోజుకి పెరుగుతున్నాయి. అలా కొన్ని రోజుల తరువాత ఒక పక్షి వచ్చి ఆ చెట్ల మధ్యలో నివాసం ఉంటుంది. ఆ పక్షి తన గూటిలో కొన్ని గుడ్లు పెట్టింది. కొన్ని రోజులకి ఆ గుడ్లు నుండి పిల్లలు బయటకు వచ్చాయి. ఆ గూటిలో ఆ పక్షి తన పిల్లలు చాలా సంతోషంగా ఉంటున్నాయి. ప్రతిరోజు తల్లి పక్షి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి తినడానికి కావలసిన తిండి తీసుకొచ్చి తన పిల్లలకు పెట్టేది. ఎప్పట్లాగానే ఒకరోజు అడవికి వెళ్ళి వచ్చేసరికి తన పిల్లలు చాలా భయంతో ఉన్నాయి. ఏమైంది పిల్లలు, ఎందుకు భయపడుతున్నారు అని తల్లి పక్షి అడిగింది. అప్పుడు ఆ పిల్లలు తల్లితో ఇలా అన్నాయి, ఈరోజు తోటకు రైతు వచ్చాడు. రేపు తన కొడుకులను పంపి చెట్లకు కాసిన కాయలన్నీ కోసుకుని చెట్లు నరికేపిస్తా అంటూ వెళ్ళాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామమ్మా, మేమింకా చిన్నపిల్లలం, మేమెగరలేం కదా అంటూ తల్లి పక్షికి చెప్పాయి. అప్పుడు ఆ తల్లి పక్షి ఇలా అన్నది, మీరేం భయపడకండి పిల్లలు, ఈ చెట్లు కొట్టడానికి రేపు ఎవరూ రారు, మీరు ప్రశాంతంగా ఉండండి అని అన్నది. తర్వాత రోజు తల్లి పక్షి చెప్పినట్లే జరిగింది. ఆ చెట్లు కొట్టడానికి ఎవరూ రాలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ పక్షి తన పిల్లలు అక్కడ చాలా సంతోషంగా ఉన్నాయి. అలా ఒకరోజు పక్షి అడవికి వెళ్ళి కూటికి వచ్చింది. మరలా తన పిల్లలు భయంతో ఉన్నాయి. ఏమైందని తల్లి పక్షి అడిగింది. అమ్మా, ఈరోజు రైతు మరలా వచ్చాడు, రేపు కూలివాళ్లను పంపి ఈ చెట్లు నరికేపిస్తా అంటూ వెళ్ళాడు అని తల్లి పక్షితో చెప్పాయి. అప్పుడు తల్లి పక్షి, మీరేం భయపడకండి పిల్లలు, ఈ చెట్లు కొట్టడానికి రేపెవరూ రారు, మీరు ప్రశాంతంగా ఉండండి అని అన్నది. తర్వాత రోజు తల్లి పక్షి చెప్పినట్లే జరిగింది. ఆ చెట్లు కొట్టడానికి ఎవరూ రాలేదు. అలా చాలా రోజులు గడిచాయి. ఆ పక్షి పిల్లలు పెరిగి పెద్దవయ్యి ఎగరటం నేర్చుకున్నాయి. ఎప్పట్లాగానే ఒకరోజు తల్లి పక్షి అడవికి వెళ్ళి కూటికి వచ్చింది. అప్పుడు పిల్లలు తల్లితో ఇలా అన్నాయి, అమ్మా ఈరోజు కూడా రైతు వచ్చాడు, రేపు తనే వచ్చి చెట్లను అరుకుతా అంటూ వెళ్ళిపోయాడు, అయినా మాకేం భయం లేదమ్మా, రేపెవరూ రారు కదా అని ఆ పిల్లలు తల్లితో అన్నాయి. ఆ మాటలు విన్న తల్లి పక్షి కొంచెం కంగారు పడి తన పిల్లలతో ఇలా అన్నది, పిల్లలు మనం వెంటనే ఈ చోటు నుండి వెళ్ళిపోవాలి, ఎందుకంటే రేపు రైతు ఖచ్చితంగా వస్తాడు, ఈ చెట్లు నరికేస్తాడు అని తల్లి పక్షి పిల్లలతో చెప్పింది. అప్పుడు పిల్లలు తల్లితో ఇలా అన్నాయి, అమ్మా ఆ రైతు ప్రతిసారి ఇలానే అన్నాడు కదా, కానీ చెట్లు కొట్టడానికి ఎవరూ రాలేదు, ఈసారి వస్తాడు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని పిల్లలు తల్లిని అడిగాయి. అప్పుడు తల్లి పక్షి ఇలా చెప్పింది, మొదటిసారి రైతు చెట్లు కొట్టడానికి తన పిల్లలను పంపిస్తాను అన్నాడు, రెండోసారి కూలి వాళ్లను పంపిస్తాను అన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఇతరుల మీద ఆధారపడి ఉంటావో నీ పని ఎప్పటికీ జరగదు, రేపు తనే వస్తానన్నాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి తన పిల్లల్ని తీసుకుని ఇంకో చోటుకి వెళ్ళింది. తర్వాత రోజు ఆ రైతు నిజంగానే వచ్చాడు, ఆ చెట్లను కొట్టాడు. మన జీవితంలో మన పనులు మనం చేసుకోకుండా ఎప్పుడైతే వేరే వాళ్ళ మీద ఆధారపడతామో ఆ పనులు ఎప్పటికీ అనుకున్న సమయానికి జరగవు. నీ జీవితంలో నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎవరి మీద ఆధారపడకు, ఎందుకంటే ఎవరూ రారు, ఏమీ చేయరు. నీ పనులు నువ్వే చేసుకోవాలి, నీ లక్ష్యాన్ని నువ్వే చేరుకోవాలి. నెవర్ డిపెండెంట్ ఆన్ అదర్స్.